ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ద్వితీయకులకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే వారి డిమాండ్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చెప్పండి, ఈరోజు వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మీ వర్గానికి సంబంధించి జరుగుతున్న అభివృద్ధి ఎట్లా ఉందండి? ప్రత్యేకించి మా వర్గానికి సంబంధించిన అభివృద్ధి అయితే ఏం లేదండి. అందరితో పాటు మేము కూడా సంక్షేమ ఫలాలు అందుకున్నాం తప్ప ప్రత్యేకించి మా వర్గానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అయితే ఏం లేదు. అయితే మా తరపు నుంచి మేము అడిగే డిమాండ్స్ ఏంటంటే, ముఖ్యంగా రాష్ట్రంలో మా పిల్లలు ఎవరైతే ఉన్నారో, మా చదువుకునేటువంటి 10th క్లాస్ టీసీ తీసుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు 10th క్లాస్ టీసీ తీసుకున్నప్పుడు సర్టిఫికేట్ తీసుకునే సందర్భంలో ఇండియన్ హిందూ దూదేకులు అని చెప్పి ఒక పదాన్ని యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మా మొట్టమొదటి డిమాండు ఆ హిందూ దూదేకులు అని చెప్పి యాడ్ చేసి ఇవ్వడం వల్ల, ఆ సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల మేము అటు హిందూ సామాజిక వర్గానికి కానీ ఇటు ముస్లిం సామాజిక వర్గానికి కానీ సంబంధించినటువంటి వాళ్ళని కాకుండా ఉన్నాం. మేము అడిగే డిమాండ్ ఏంటంటే, ఆ యొక్క టీసీలు ఇచ్చేటప్పుడు ఇండియన్ ఇస్లాం దూదేకులని లేదా ఇండియన్ ముస్లిం దూదేకులని చెప్పి ఆ యొక్క పదాన్ని యాడ్ చేసి ఇస్తే మా యొక్క పిల్లలు కూడా ఈ ముస్లిం యొక్క కులం ఏదైతే ఉందో దాంట్లో మేము అంతర్భాగం కాబట్టి మా యొక్క వేషధారణ కానీ మా యొక్క ఆరాధన విధానం కానీ అన్నీ కూడా ముస్లింలకు సంబంధించినవి కాబట్టి మేము కూడా ముస్లింలుగా గుర్తించబడతాం అనేటటువంటి దాని నిమిత్తం ఇండియన్ హిందూ దూదేకులు అనే పదం తీసి ఇండియన్ ముస్లిం దూదేకులని కానీ ఇస్లాం దూదేకులని కానీ ఇమ్మని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది మొట్టమొదటి డిమాండ్. ఇక రెండవ డిమాండ్ ఏంటంటే, చాలా ఏరియాలో, చాలా ఈ స్టేట్లో ఉన్నటువంటి చాలా ప్రదేశాల్లో మా కమ్యూనిటీని హేళన చేసే విధంగా దూదేకులుడా అని, పింజారి విధవ అని రకరకాల మాటలు మాట్లాడుతూ మా యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మమ్మల్ని తిట్లకు గురిచేయడం జరుగుతుంది. దాని నిమిత్తం ఎవరైనా ఇటువంటి పదాలు ఉపయోగించి మా యొక్క కులాన్ని కనుక తిట్టినట్లయితే, చాలా సినిమాల్లో కూడా పింజారి యాదవ్ అని చెప్పి తిట్టడం లేదా ఇక రకరకాల విమర్శలకు మా యొక్క కులాన్ని హేళనగా చేసుకుని వాళ్ళు గురి చేస్తున్నారు కాబట్టి మేము అడిగేది ఏంటంటే, ఈ యొక్క మాట ఎవరైతే పలుకుతారో అటువంటి వాళ్ళ మీద ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నాయి బ్రాహ్మణుల్ని ఎక్కడైనా మంగలి అని పేరు పెట్టి తిడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చట్టం తీసుకొచ్చారో, అదేవిధంగా మా యొక్క కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే మేము కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక యాక్ట్ తీసుకొచ్చి మా యొక్క కులానికి న్యాయం చేస్తారని. అదేవిధంగా మూడో డిమాండ్ మేము చెప్పేది, రాష్ట్రంలో చాలా చోట్ల ఈరోజు కూడా ఈ యొక్క ఈ దూదేకుల కులవృత్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కమాన్ పట్టుకుని పనిచేసుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తున్నాం మనం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేనేత వృత్తిదారులకు ఏ విధంగా అయితే, చేనేత పని చేసుకునే వాళ్ళకి ఏ విధంగా అయితే పెన్షన్ రూపం పెన్షన్ విధానం కానీ లేదా వాళ్ళకి కొన్ని కొన్ని రకాలుగా లబ్ధిపరిచే విధంగా కొన్ని పథకాలను ఆయన పెట్టాడు. అదే పథకాలని మా వాళ్ళకు కూడా ఈ యొక్క నూరు భాషల్లో దూదేకుల కమాన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి పెన్షన్ రూపం కానీ రూపంలో కానీ లేదా ద్విచక్ర వాహనాల రూపంలో కానీ వాళ్ళకి న్యాయం చేసే విధంగా కొన్ని రకాల పథకాలు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి, ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ మూడు డిమాండ్ల మీద మేము ఎక్కడ మీటింగ్ పెట్టినా మేము మా వాయిస్ ఇస్తున్నాం. అదేవిధంగా చట్టసభల్లో ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా మా యొక్క కులానికి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎంపీ కానీ లేనటువంటి దౌర్భాగ్య స్థితి మా కులంలో ఉంది. చట్టసభల్లో నూరు భాష అనే కులం వాళ్ళే ఒక ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీగా కానీ లేనటువంటి పరిస్థితి. మేము ఒక విషయం అడుగుతున్నాం, ఏం అడుగుతున్నాం అంటే, చట్టసభల్లో మాకు కూడా పోటీ చేసేటందుకు గాను రాష్ట్రంలో సుమారు 20 నుంచి 25 లక్షల జనాభా ఉన్నాం. మేము సుమారు తక్కువలో తక్కువ లెక్కేస్తే 20 నుంచి 25 లక్షల జనాభా. ఈ యొక్క జనాభా ప్రాతిపదిక మీద ఈ యొక్క దామాష ప్రకారం మాకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి, ఉదాహరణకి గిద్దలూరు నియోజకవర్గం వస్తే 20 నుంచి 25 వేలు మా ఓటింగ్ ఉంది, నూరు భాషా దూదేకుల ఓటింగ్. అలాగే కడప జిల్లా రాయచోటి, అలాగే అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె, అలాగే నంద్యాల జిల్లా నంద్యాల, ఇలా చాలా ఏరియాల్లో మా వాళ్ళు 20 నుంచి 25 వేలు 30 వేలు 35 వేలు ఓటింగ్ కూడా ఉంది, తంబళ్ళపల్లిలో 70 వేలు ఉంది. మేము ఒకే ఒక విషయం అడుగుతున్నాం, మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి నగ్గేటటువంటి సత్తా లేకపోయినా మేమందరం కూడబలుక్కుంటే ఓడించే సత్తా ఉందని చెప్పి ఇప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.